విశాఖ జిల్లా అరకులోయ అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గునపై పంచాయతీరాజ్ జేసీ మాణిక పర్సంటేజ్ ఇవ్వాలంటూ చెప్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు మాజీ ఎంపీటీసీ కిల్లో అనిత అన్నారు. బుధవారం ఆమె జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ జేఈ మాణిక్యం ఎమ్మెల్యేపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది చేస్తున్నారేమో అని, పర్సంటేజ్ ఇవ్వాలంటూ చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, మానుకోకపోతే తగిన గుణపాఠం జేఈకి తగదని హెచ్చరించారు. పేరు అనిత అండి, కిలో అనిత. మరి ఆరు మండలాలకి మహిళా మండలి అధ్యక్షురాలండి నేను. అంటే ఎమ్మెల్యే గారికి పడని వాళ్ళు ఒక ఐదుగురు ఎంప్లాయీస్ అల్లూరు. ఒకవేళ ఆ రిజైన్ ఇచ్చేసి ప్రజాసేవ చేస్తామంటే రాను. పడని వాళ్ళు ఇది తిన్నారు అది తిన్నారు అనేసి అంటున్నారు. అయినా అలాంటిది ఏం లేదండి. అతను చాలా మంచి వ్యక్తి, నాకు అన్నిటికీ బాగానే చూస్తున్నారు. మరి లేని గ్రామాలకు కూడాను వెళ్ళి ఒక రోడ్డు లేని పక్షంలో రోడ్డు లేదు, నీరు లేదు, కరెంట్ లేదు అనేసి ఒక కొండల్లో లోయల్లో వెళ్ళి కూడా నా వాళ్ళు, నా కుటుంబము, నా పిల్లలు, నా తల్లి తండ్రి నాన్నదమ్ములనేసి వెళ్ళి ఏ కొండల లోయలు వెళ్ళి నడిచి కూడా అతను అన్నీ చేస్తున్నారండి. అలాంటి వ్యక్తి దొరకడము చాలా మాకు బలము, ధైర్యము. ఒక అన్నగా మళ్ళీ జగన్ అన్నప్పుడు ఒక అన్నగా, మరి పాల్గొన ఒక అన్నగా మాకు ఉన్నారండి. అటువంటి వ్యక్తికి చేయడం చాలా తప్పు అండి. ఎవరో అతను జయట ఒక మూడు మండలాలకి అతను ఒక దీనిగా ఉన్నారు. అతను ఇది ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని దమ్ముంటే అతను దగ్గర వచ్చి పోరాడని చెప్పాలి. అతను ఇంత తిన్నారు, మేము చూసాము, మేము ఇచ్చాము అనేసి అతను వచ్చి ధైర్యంగా చెప్పాలి. లేదంటే మీడియా దగ్గర వచ్చి మాతో మాట్లాడండి. మేము అతని గురించి మేము ఎన్నో సమస్యలు మేము పోరాడతాం, ధైర్యంగా మేము చెప్పుకుంటాం. మేము పీటీజీలు అనేసి మాకు వాళ్ళు చెప్పినా మేము ధైర్యంగా మేము చెప్పి ఆరు మండలాలకి 25 ఎంపీటీసీలు ఒక జెడ్పీ ఇవన్నీ ఇచ్చారండి. ఇచ్చినా మరి నాకు కూడా ఇప్పుడు నా కోసం కూడా చాలా పోరాడుతున్నారు. ఒక మహిళలు ఇచ్చారు, ఇంతమంది కూడి నువ్వు చెప్పగలవు, చెప్పు మీ భాషతో అనేసి కూడా నన్ను దగ్గరికి చేర్చుకొని నన్ను చేశారండి. అయినా సరే అటువంటి వ్యక్తికి చెప్పడం కూడా చాలా తప్పు అండి. వాళ్ళకి చెప్పకూడదు అనేసి మేము ఒక మహిళలుగా వచ్చి మేము పోరాడుతున్నాము. ఇప్పుడు కూడా వచ్చి ఎవరైనా వచ్చి ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము, తిన్నారు మా ఎదుట మీ ఎదుట ఇచ్చాము అనేసి వాళ్ళు రుజువు చేసుకొని వచ్చిన మేము ధైర్యంగా కూడా పోరాడడానికి అతను వెంట మేము వెళ్తాం, అతను ముందు వెళ్తారు, వెళ్ళినా మేము పోరాడతామండి.